ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. తండ్రి గారికి తగ్గ తనుడుగా ఉంటే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో, ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కూడా అలాగే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరి అమాయకత్వాన్ని తనకి ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కొడుకులందరినీ కూడా ఎలా వాడుకొని బయటపడేసి వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అయ్యాడో కూడా మనం అందరం చూసాం. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆ కుటుంబాన్ని పట్టించుకోకుండా మళ్ళీ అధికారం కోసం ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకునడం మనం చూసాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని ఎన్టీఆర్ గారి ఊరు ఈ రోజు సడన్ గా బాలకృష్ణ గారికి గుర్తొచ్చి అక్కడికి వెళ్లి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించి ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేస్తాను, ఇక్కడ ఎన్టీఆర్ ది పెద్ద స్టాచ్యూ పెడతాను అని చెప్తుంటే అమ్మాయి కూడా తెలియని తనమా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు దేవుడు ఎరుగు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే, మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టాలని, నిమ్మకూరులో డెవలప్ చేయాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ ని గౌరవిస్తారని ప్రతి మీటింగ్ లో మీరు గమనించారు. ఒక జిల్లా పేరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, ముందు దానికి ఎన్టీఆర్ గారి కుటుంబము థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మహానాడులో జగన్ గారికి థ్యాంక్స్ చెప్తూ నిజమైన ఎన్టీఆర్ గారి భక్తుడు ఫాలోయర్ ఎవరైనా ఉంటే తీర్మానం చేయాలి. అలాంటిది చేయలేదు అంటే ఇప్పుడున్నది ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీ కాదు, నారావారి తెలుగుదేశం పార్టీ, అంటే కల్తీ తెలుగుదేశం పార్టీ, డూప్లికేట్ తెలుగుదేశం పార్టీ. కాబట్టే ఎవరు కూడా థ్యాంక్స్ చెప్పలేదు. ఈరోజు బాలకృష్ణ గారికి సూట్ గా చెప్తున్నాను, మా కొడాలి నాన్న అలాగే మా ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ గారు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆల్రెడీ అక్కడ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేయడం జరిగింది, అక్కడ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేదో మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో లేదా నిజమైన ఎన్టీఆర్ అభిమానులో కళ్ళనీళ్ళు తుడచడానికి మాట్లాడటం ఎవరు కూడా హర్షించరని కూడా తెలుసుకుని ఇప్పటికైనా మీ బావ చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చే స్క్రిప్ట్ మానేసి ఎన్టీఆర్ కొడుకుగా ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా ఒక డైనమిక్ లీడర్ గా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కాపాడండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఆము అంటే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, జగన్ గారు వచ్చిన తర్వాత ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ విధంగా విష ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు చూడగా తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను, మీరు అధికారంలో ఉన్నప్పుడు గతమంతా వదిలేయండి, మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా ట్రాఫికింగ్ లో అంటే మహిళల్ని వేరే దేశాలకు అమ్మేసే దాంట్లో నంబర్ 1 గా నువ్వు తీసుకొచ్చావు, రేపుల్లో నంబర్ 1 గా ఈ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చావు, ఏ విధంగా వాళ్ళని హత్య చేసి ఆ కేసులు కూడా లేకుండా చేశావో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్లని తన సొంత అక్క చెల్లెగా భావించి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాకుండా రాజకీయంగా ఎదగడానికి 50% అవకాశాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు రక్షణ కల్పించడానికి దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. ఈరోజు దాదాపుగా 128,000 మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ నుంచి ఎవరైతే అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి ఫోన్ చేసినా ఫోన్ షేక్ చేసినా ఇమీడియట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి 3,000కు పైగా పెట్రోలియం వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్ లో కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దిశ యాప్ ని ఎవరైనా వాడుకోకపోయినా లేదా దిశ చట్టం ఇంకా కేంద్రం ఆమోదించకపోయినా ఆ స్ఫూర్తిని తీసుకుని ఈరోజు పోలీసు శాఖ ఏ విధంగా మహిళలకి రక్షణ కల్పిస్తుందో మనం చూస్తున్నాం. కానీ ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయకపోయిండొచ్చు, లేదా దిశ యాప్ ని యూజ్ చేసుకోకపోయిండొచ్చు, లేదా ఇంట్లో కనీసం కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా జరిగిన 1-2 ఇన్సిడెంట్లు భూతద్దంలో చూపించి జగనన్న మీద బురద చల్లాలి అనుకుంటే మహిళలు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు.
ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అని అందరికీ తెలుసు. ఈ రోజు దాదాపుగా 80-90% వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసి ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇచ్చి వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న జగనన్నని మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో వార్ వన్ సైడ్ అయింది అనేది మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు ఒకరిద్దరు ఆడవాళ్లతో మహానాడులో జగనన్నని ఒరే తురే అని మాట్లాడిచ్చి చంద్రబాబు నాయుడు సంబరపడుతున్నాడేమో గాని ఖచ్చితంగా మీరు చేస్తున్న ఈ బూతుల మీటింగ్లకి ఈ వికృత చేష్టలకి 2024 లో ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. క్విట్ చంద్రబాబు, కిక్ తెలుగుదేశం పార్టీ అని ఒక్క తన్నుదంతే ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ మొత్తం ఏపీ నుంచి ఎక్కడో పోయి పడుతుందన్న సంగతి తెలుసుకోండి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా లేకుండా ఈ విధంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెంపకం ఎలా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.